తెలుగు భాషా పితామహుడు గిడుగు రామూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని అనంతపురం జిల్లా హిందూపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సడ్లపల్లి చదంబరెడ్డి మాట్లాడుతూ మన చుట్టూ మాట్లాడే పదజాలంతో కూడుకున్నదే నిజమైన తెలుగని, అలాంటి భావజాలంతో రచనలు కవిత్వాలు రాయడమే గిడుగు వారి ఆశయాలకు అవసరమైనవని, వాటి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. గిడుగు రామూర్తి తెలుగు భాష దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. తెలుగు భాష ప్రతి ఒక్కరూ అన్వయించి ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష విధంగా మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కృషి చేశారు. ఈరోజు భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు ప్రతి అంశంలోనూ తెలుగు భాష తెలుగు లెస్స తెలుగు భాషను దేశ భాషలందు తెలుగు లెస్స అని పలుకుతున్నాడు. అదేవిధంగా జస్టిస్ రమణ గారు దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషా ప్రకృతిని వికసింపజేస్తున్నారు. వాళ్ళ ఆశయాలను మనం కూడా కొనసాగించేదానికి తెలుగు భాషను ప్రతి చోట ప్రతిఫలిస్తాం, తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులోనే రాద్దాం, తెలుగు భాషను విస్తృతపరుస్తాం. జై తెలుగు తల్లి. అలాంటి భాష మనది, అటువంటి అందమైన అమృతమైన భాష మాతృభాష తెలుగు భాష. ఈ తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు భాష నిరంతరము భాషా ప్రపంచంలో వెలుగొందాలని మన స్వర్గీయ గిడుగు రామూర్తి గారు అనేక రకాలుగా పోరాటం చేసి తెలుగు భాషని ప్రపంచ కిరీటాలకి వెళ్ళేగా దిశగా తీసుకెళ్లారు. మరి ఆయన ఈరోజు జన్మదినం సందర్భంగా మేము ఒకరినే విజ్ఞప్తి చేస్తున్నాం. మనమంతా తెలుగు వారం. రాష్ట్రాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మతాలు వేరైనా, కులాలు వేరైనా తెలుగు భాష మాట్లాడుకునే వాళ్ళము, తెలుగు భాష ప్రేమికులం మనము. ఇవాళ ఈ ప్రభుత్వము తెలుగు భాషని అణగదొక్కాలని చూస్తూ ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చు, తెలుగు భాష మరి ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు భాష గురించి మరి చిలకంగా చేసినటువంటి విధానాలు తీసుకుంటారు. ఇది పద్ధతి కాదు. మరి ఈ భాష ప్రపంచంలో తెలుగు భాష అక్షర శైలిలో కానీ భాషా శైలిలో కానీ మరి పదజాలంలో కానీ తెలుగు భాషకు ఉన్నటువంటి సరళి కానీ భాషా భావం కానీ అమృతతత్వం కానీ మరి ఏ భాషకు లేదు. మరి తెలుగు భాషను మనం కాపాడుకోవాలి, తెలుగు భాషను అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా తెలుగు వాణి వాడిలోని వేడిని అంతర్జాంగా తీసుకున్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగు వారిని మద్రాసీలు అనేవాళ్ళు. ఆ మద్రాసి నుంచి తెలుగువారు ఆంధ్రులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగువారు అని గర్వంగా చెప్పినటువంటి నందమూరి తారక రామారావు ఇలాంటి మహానుభావులంతా కృషి చేసి తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేసినటువంటి వారందరికీ కూడా స్మరించుకుంటూ వారందరూ స్మరణీయులుగా మిగలాలంటే వారి ఆశయాలు ముందుకెళ్ళాలంటే మనం భాషా ప్రేమికులుగా తెలుగు వారిగా తెలుగు తల్లి ముద్దు బిడ్డలుగా తెలుగు భాష పట్ల గౌరవాన్ని చూసుకొని అమృత తల్లి అమృతమూర్తి తెలుగు తల్లి యొక్క స్మరించుకుంటూ తెలుగు భాషకి ఔన్నత్యానికి వాడు పాడుకోవాలని కోరుకుంటూ తెలుగులోనే మాట్లాడుకుందాం.